శాసనసభలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో ప్రజల ఆశలు అడియాశలు అయ్యాయని విజయనగరం జిల్లా గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య అన్నారు. మంగళవారం గజపతినగరంలోని వైసీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మరోసారి మోసం చేశారని అన్నారు. హామీలు నిలబెట్టుకోకపోతే గుణపాఠం తప్పదన్నారు. నేతలు బెల్లాన త్రినాథరావు, కరణం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. ఎందుకంటే ఎన్నికల ముందు ఏదైతే కూటమి నాయకులు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాల కంటే ఇంకా మెరుగైన వాగ్దానాలు ఇచ్చారు కదా, ఈ ప్రభుత్వాన్ని అధికారులు తీసుకొద్దా కదా ఒక కంపెనీ రాసితోనేమో మరి కూటమి ప్రభుత్వాన్ని అధికారులు తీసుకొచ్చారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా. మరి బడ్జెట్ నన్ను ప్రవేశపెట్టిన తర్వాత మరి రాష్ట్రంలోని ప్రజల తాలూకు ఆశలు అడియాశలు అయిపోయాయి. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేసే పరిస్థితి అక్కడ కూడా మరి ఆ బడ్జెట్లో ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎందుకంటే సూపర్ సిక్స్ అనేది ప్రజల్లోకి ఏమో వీళ్ళేమో అంత ఏ విధంగా తీసుకెళ్లారంటే, వీళ్ళు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఎవరైనా కనిపిస్తే పిల్లలు కనిపిస్తే ఆ కుటుంబంలోనే నీకు 18 ఏళ్ళు నీకు 18 ఏళ్ళు నీకు 18 ఏళ్ళు అని చెప్పేసి ఏవైతే స్లోగన్ చెప్పారో ఈరోజు బడ్జెట్లో ఎక్కడ కూడా ఆ 18 రూపాయలు కనిపించట్లే. సూపర్ సిక్స్లో మొదటి పథకం 20 లక్షల మంది నిరుద్యోగులైన యువకులకి ఉద్యోగావకాశాలు కల్పిస్తాము, లేని పక్షంలో నిరుద్యోగ భృతి ఇస్తామని ఏదైతే చెప్పారో ఎక్కడ కూడా బడ్జెట్లో ఆ వాసన ఎక్కడ కూడా కనిపించట్లే. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం, ఎందుకంటే కూటమిలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో పవన్ కళ్యాణ్ నిరుద్యోగ యువతలంతా కూడా ఎంత ఆశ పెట్టుకున్నారు. ఈయనుంటే మాకు తప్పనిసరిగా ఉద్యోగావకాశాలు వస్తాయని లేకపోతే నిరుద్యోగ బుద్ధి అయినా ఇవ్వగలడు అని ఆశతో ఎదురు చూస్తే పవన్ కళ్యాణంలోనే ఉన్నప్పటికి కూడా ఎక్కడ కూడా నిరుద్యోగ బుద్ధి అందే పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో లేదు.